యేసుక్రీస్తు కేవలం క్రైస్తవులకు మాత్రమే దేవుడు అనుకుంటే చాలా పెద్ద పొరపాటు చేస్తుంటారు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఖచ్చితంగా బోధించేది మనగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, దేవుడు అనేటువంటి వాడు అందరికీ దేవుడై ఉండాలి. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఒక సాక్ష్యాన్ని మనం వినబోతుంటున్నాం, ఆయన కేవలం యేసుక్రీస్తు ప్రభు వాడు, క్రైస్తవులకు మాత్రమే దేవుడైతే మరి ఎంతో మంది హిందువు ఎందుకు యేసు ప్రభు నమ్ముకుంటున్నారు, ఇతర ఎందుకు నమ్ముకుంటున్నారు? ఒక ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యాన్ని ఈ సాయంకాలం ముందు మనం విన్నాం. ఒక ఆవిడ ఏ విధంగా యేసు ప్రభును తన సొంత రక్షకునిగా అంగీకరించిందో, ఎందుకు అంగీకరించిందో సాక్ష్యాన్ని ఒక 5 నిమిషాలు విన్న తర్వాత యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి కొరకు ఆయన చేసినటువంటి గొప్ప త్యాగము గురించి, మన పట్ల ఆయన చూపించిన ప్రేమ గురించి కూడా మనం సువార్తను వినబోతున్నాం. మీరెక్కడున్నా పర్వాలేదు, ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు సాక్ష్యాన్ని వినాలని, ఆ తర్వాత యేసు ప్రభు ప్రేమ సువార్తను, ఆ శుభవర్తమానములు, క్రిస్మస్ సందేశాన్ని మీరందరూ కూడా వినాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రియమైనటువంటి విశాఖపట్నం వాస్తవులారా, మీకందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం. ఈ రోజు మీ యొక్క సెంటర్ లో మైక్ పట్టుకుని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి నేను 2005వ సంవత్సరం వరకు ఒక హైందవురాలుగా మీలాగనే జీవించేటువంటి దాన్ని, కానీ 2005వ సంవత్సరంలో యేసు క్రీస్తు అనేటువంటి దేవుణ్ణి నా సొంత రక్షకునిగా, నా ప్రభువుగా నేను అంగీకరించడం జరిగింది. ఎందుకు నేను ఒక హైందవురాలుగా ఉన్నటువంటి నేను యేసు క్రీస్తు అనేటువంటి దేవుణ్ణి అంగీకరించాను? ఒకప్పుడు నా జీవితం ఎలా ఉండేదో మీతో సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. ప్రియమైనటువంటి నా ప్రజలారా, నా స్థితిలో చాలా మంది ఒకవేళ ఈ సాయంకాల సమయంలో మీరెవరైనా ఉన్నారేమో, ఈ రోజు సాక్ష్యాన్ని వినండి. మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా మీరు మార్చుకుంటారు. 2005వ సంవత్సరం వరకు నా అభిప్రాయం ఏమిటంటే యేసు క్రీస్తు క్రైస్తవులకు మాత్రమే దేవుడు. నేను ఒక హైందవురాలిని కాబట్టి నా కులము లేరు, నా మతము లేరు అని నేను భావిస్తూ ఉండేటువంటి దాన్ని. మేము ఒక హైందవ కుటుంబంలో పుట్టాము కాబట్టి ఈ రోజు కార్తీక మాసాన్ని మీరు ఎలాగా ఆచరిస్తూ ఉంటున్నారో, అంతకుముందు మేము కూడా ఇదే కార్తీక మాసాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో మేమందరము కూడా ఆచరించేటువంటి వారము. మేమందరము కూడా అనేక రకాలైనటువంటి దేవుళ్ళను మేమెంతో భక్తితో పూజ చేస్తూ ఉండేటువంటి వాళ్ళము. మాకున్నటువంటి చెడు అభిప్రాయం ఏమిటంటే యేసు క్రీస్తు మనకు సంబంధించినటువంటి దేవుడు ఏ మాత్రము కూడా కాదు. కాబట్టి మనం యేసు క్రీస్తుని నమ్ముకోవాల్సిన అవసరము ఏ మాత్రము కూడా లేదు అని ఒక చెడు అభిప్రాయంతో ఉండేటువంటి వాడిని. ఎక్కడో వెస్ట్ గోదావరి డిస్టిక్ట్ లో పాలకొండ దగ్గర జన్మించినటువంటి నేను, వివాహము జరిగిన తర్వాత విశాఖపట్నం వాస్తవారా ఈ ప్రాంతానికి నేను తీసుకొని రాబడ్డాను. మా యొక్క అత్తవారి తరపు వారికి చాలా మంది యేసు ప్రభుని నమ్ముకునేటువంటి వారు ఉన్నారు. వారు ఎన్నో సార్లు నాకు చెబితే వీళ్ళందరూ కూడా ఎంత మట్టి లేకుండా మాట్లాడుతున్నారు. హైందవ దేశంలో పుట్టి భారతీయ స్త్రీలుగా ఉన్నటువంటి వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకోమని ఎందుకు చెబుతున్నారు? మనకున్నటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి వేరొక దేవుణ్ణి నమ్ముకోవాల్సిన అవసరం వీరికి ఎలా వచ్చింది అనుకునేటువంటి దాన్ని కొన్ని దినాలు గడుస్తూ ఉంటుండగా నేను సువార్తను విన్నాను కానీ అలస్యం చేస్తాను, సువార్తను విన్నాను కానీ పడచోడి పెట్టాను. కానీ 2005వ సంవత్సరంలో ప్రియమైనటువంటి విశాఖపట్నం వాస్తవారా చాలా రకాల అనారోగ్యానికి నేను గురయ్యాను. ఇక ఎంతగా అంటే మరంతా వివరించి చెప్పడం సాధ్యము కాదు. కాబట్టి కొత్త నా ఈ మాట చెప్తున్నాను. చివరికి నేను మంచము మీద పడినటువంటి స్థితికి నేను రావడం జరిగింది. అలాంటి స్థితిలో ఇంతకు ముందు నా వాళ్ళు చెప్పేటువంటి మాటలు నాకు జ్ఞాపకం వచ్చాయి. అప్పుడు నేను అడిగాను, నా పరీక్షణంలో అనారోగ్యంతో మంచం మీద ఉన్నటువంటి స్థితిలో నేను అడిగాను, యేసు ప్రభువా నువ్వందరికీ దేవుడు అంటే కదా, యుద్ధం కాదు దేవుడు అయితే, ఇదిగో ఇలాంటి అనారోగ్య స్థితిలో మంచం మీద మరణానికి దగ్గర ఉన్నాను, ఒక్కసారి నువ్వు దేవుడు అయితే నన్ను ముట్టవా, నన్ను బాగు చేయవని నేను అడిగాను. ప్రియమైనటువంటి ప్రభు గారా, నేను అడిగిన వెంటనే యేసు ప్రభు వారు నన్ను స్వస్థపరిచారు. ఈరోజు సజీవులెక్కలో ఉంచారు, 2005లో చనిపోతే ఈసారికి నేను మట్టిలో కలిసిపోయిందా తల్లి, నా యొక్క చర్మము అంతా కూడా కుళ్ళిపోయి ఉండేది, కానీ ఈరోజు సజీవురాలుగా ఉన్నారు. ఎందుకో తెలుసా అండి, యేసు క్రీస్తు వారు సిలువలో పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఇవ్వడం బట్టి ఈరోజు
అది కూడా మీరు